టీఎస్ నీట్ 2021 స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే ఆయుష్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారో సో వీళ్ళందరికీ ఈరోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అంటే బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఇలా ఉంటాయి చూడండి కోర్సెస్కి, వీటన్నిటికీ వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా నీట్గా తెలుసుకుందాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఎటువంటి డౌట్ లేకుండా వెబ్ ఆప్షన్స్ గురించి నీట్గా అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనలో చాలామంది మన ఎడ్యుకేషన్ టైంలో స్కాలర్షిప్స్ అయితే పొందింటాం కదా, డిఫరెంట్ డిఫరెంట్ స్కాలర్షిప్స్ అయితే వచ్చింటాయి మనకి. అంటే ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే కనుక సో అందులో వచ్చిన ర్యాంక్స్ని బట్టి వాళ్ళు స్కాలర్షిప్ అయితే ఇచ్చేవాళ్ళు. సో అలాగే సేమ్ నేను ఈ వీడియో మీకు ఒక మంచి స్కాలర్షిప్ సంబంధించి ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? 7th క్లాస్ దగ్గర నుంచి 12th క్లాస్ వరకు అందరూ ఎలిజిబులే. సో మీకు తెలిసేవన్నా ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఏంటంటే అనకాడమీ వాళ్ళు అనకాడమీ ప్రొడ్యూస్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది స్కాలర్షిప్ సంబంధించిన ఎగ్జామ్ అనమాట. ఈ మంత్ 20 అంటే ఫిబ్రవరి 20 ఎగ్జామ్ జరుగుతుంది. మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాస్ వైజ్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ద్వారా మీరు ఎటువంటి బెనిఫిట్స్ పొందొచ్చు అంటే కనుక మంచి స్కాలర్షిప్స్ అయితే పొందొచ్చు, అలాగే రివార్డ్స్ కూడా. ఇవి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా? సో దీనికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ వచ్చేసి కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు జస్ట్ మీకు ఒక కోడ్ అడుగుతుంది, ఆ కోడ్ ప్లేస్లో మురళీ 10 అని చెప్పి టైప్ చేయండి. ఇది కోడ్ అనమాట, మురళీ 10. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ద్వారా మీకు రివార్డ్స్ ఏంటంటే కనుక చూడండి, మ్యాక్బుక్ ఎయిర్, యాపిల్ ఐఫోన్, యాపిల్ ఐపాడ్, అమెజాన్ ఎకో డాట్, అమెజాన్ ఓచర్స్, ఇవన్నీ కూడా మీరు గిఫ్ట్స్గా పొందొచ్చు బేస్డ్ ఆన్ ర్యాంక్స్ అనమాట. అలాగే స్కాలర్షిప్ కూడా మీకు వస్తుంది. మీ ర్యాంక్ మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి 1 to 10 ర్యాంక్ మీకు వస్తే కనుక మీకు 100% స్కాలర్షిప్ అందిస్తారు. 11 to 25 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 75% స్కాలర్షిప్ అందిస్తారు. 26 to 100 వచ్చిన వాళ్ళకి 50% స్కాలర్షిప్ అందిస్తారు. అలాగే ఎవరైతే ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఒకటి వచ్చేసి ఎర్లీ అవాల్ బ్యాచ్ అని చెప్పేసి ఇది ఒక బ్యాచ్ అనమాట. ఎవరైతే 2022-23 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది మెయిన్ అండ్ అడ్వాన్స్ రెండు ఎగ్జామ్స్కి. అలాగే ఇంకొక బ్యాచ్ ఏంటంటే మిషన్ 2.2 అని చెప్పేసి, ఓన్లీ ఇది జేఈ మెయిన్ క్రాష్ కోర్స్ సంబంధించిన బ్యాచ్ అనమాట. ఒకవేళ మీరు ఈ 2022 జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే కనుక ఇది ఈ బ్యాచ్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఏంటంటే జేఈ మెయిన్ అడ్వాన్స్ 2024కి. సో 2024 ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ వాళ్ళకి ఈ బ్యాచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మూడు బ్యాచ్లు కూడా మనకి ఈ మంత్ 16th స్టార్ట్ అవుతుంది, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఏ బ్యాచ్ అనేది సూటబుల్లో ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రెండింటికి కోచింగ్ ఇస్తారు. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మీరు జస్ట్ ఈ కోడ్ అయితే యూజ్ చేయండి, మురళీ 10 అని చెప్పేసి, మీకు ఒక 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. తర్వాత మనం మెయిన్ టాపిక్ వచ్చేద్దాం చూడండి. టీఎస్ నీట్ ఆయుష్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలంటే కనుక ఫస్ట్ మనము ఈ పేజ్ ఓపెన్ చేసుకోవాలి, అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే? సో కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గివింగ్ ఆప్షన్స్ ఇన్ వెబ్ అని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. మీరు చదువుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఐ అండర్స్టూడ్ అని చెప్పి క్లిక్ చేసుకోవచ్చు. ఐ అండర్స్టూడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నీట్ రోల్ నంబర్, ర్యాంక్, మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇమీడియట్గా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, కాలేజ్ ఉండే ప్లేస్, డిస్ట్రిక్ట్, కోర్సు అవన్నీ చూపిస్తుంది. రైట్ సైడ్లో మీకు ప్రయారిటీ ఆప్షన్స్ అనమాట. అంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ కావాలి,
చూస్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? సో ఇక్కడ మనకి కాలేజ్ చూపిస్తుంది అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ కాలేజ్ కావాలంటే కనుక ఎంఎన్ఆర్ఎస్ ఈ కాలేజ్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టాలంటే కనుక జస్ట్ ఇది ఈ కాలేజ్ పైన క్లిక్ చేసుకొని అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో యాడ్ కింద యాడ్ క్లిక్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ కావాలి ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ క్లిక్ చేయడం, నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్గా యాడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు యాడ్ క్లిక్ చేస్తారో మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది అన్నమాట, యూ వాంట్ టు యాడ్. ఆ కాలేజ్ కోడ్ చూపిస్తుంది, కాలేజ్ పేరు, కోర్స్ నేమ్ అని చూపిస్తుంది అన్నమాట. మీరు అది ఎన్నో ఆప్షన్గా పెట్టాలనుకుంటున్నారా అనేది చూపిస్తుంది మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అని చెప్పేసి. ఓకేనా? సో ప్రతి ఆప్షన్కి ఇదే చూపిస్తున్నాను అనమాట, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అని ప్రతి ఆప్షన్కి మీకు ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. ఓకే క్లిక్ చేయండి. మీరు ఆప్షన్ పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట, చూడండి ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కాలేజ్, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ కాలేజ్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇది, ఫోర్త్ ఫైవ్. సో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, లిమిట్ ఏమైనా ఉండదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మీకు అలాట్మెంట్ చేసేటప్పుడు, సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు. ఈ కాలేజ్లో మీకు వచ్చిన ర్యాంక్కి, మీకు వచ్చిన మార్క్స్కి, మీకు వచ్చిన స్కోర్ కావచ్చు, లేకపోతే మీ కేటగిరీ ఇవన్నీ చెక్ చేసుకొని ఈ కాలేజ్లో ఏమన్నా సీట్ వచ్చేట్టుగా ఉంటే మీకు అక్కడ అలాట్మెంట్ చేస్తారు. అంటే ఎవరైనా సరే మీకంటే కొంచెం ఎక్కువ మంచి మార్క్స్, మీకంటే కొంచెం మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా? సో డైరెక్ట్గా ఏమి ఇవ్వరు, కేటగిరీ చెక్ చేస్తారు, మీ మార్క్స్ చెక్ చేస్తారు, లొకాలిటీ చెక్ చేసి మొత్తం చెక్ చేసి ఇస్తారనమాట. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్గా మీకు వచ్చిన ర్యాంక్కి ఫస్ట్ కాలేజ్లో ఈ కాలేజ్లో సీట్ దొరకలేదు అనుకోండి, అంటే మీకంటే కొంచెం బాగా వచ్చిన వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు మీకు రాదు కదా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, సెకండ్ కాలేజ్ చూస్తారు. సెకండ్ కాలేజ్లో మీకు వచ్చిన ర్యాంక్కి ఏమన్నా సూటబుల్ వస్తుంది ఎక్కడ అని చెక్ చేస్తారన్నమాట. సో మీకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక రాదు మనకి, మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే వాడు అంటే చూసుకొని అటోమేట్ అయితే చేస్తారన్నమాట. సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఓకేనా? సో కాబట్టి మీరు మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది. సో ఈ డిలీట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో, ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్లో సపోజ్ ఇప్పుడు నాకు ఈ థర్డ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ప్రిఫరెన్స్. ఈ థర్డ్ ప్రిఫరెన్స్ అనేది కాలేజ్ బాగాలేదు మీకు అనిపిస్తే కనుక అప్పుడు ఏం చేయాలి మీరు, ఈ థర్డ్ ప్రిఫరెన్స్ని లాస్ట్గా తీసేయాలి, లాస్ట్ ప్రిఫరెన్స్గా మార్చుకోవాలి. అంటే త్రీని ఫిఫ్త్గా మార్చుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ అది థర్డ్ సెలెక్ట్ చేసుకొని, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మోడిఫై క్లిక్ చేసుకొని ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే అది కిందకి వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా మీరు మోడిఫై ఆప్షన్తో ప్రిఫరెన్స్ అనేది మార్చుకోవచ్చు. తర్వాత సేవ్ అన్నమాట, మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని సేవ్ చేసుకోవడం కోసం. మొత్తం మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత, మొత్తం ఆప్షన్ ఇచ్చిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది, సేవ్ కన్ఫర్మేషన్ చెప్పేసి, అంటే ఆప్షన్స్ అన్ని కన్ఫర్మ్గా సేవ్ చేస్తున్నారని చెప్పేసి. ఓకేనా? రోల్ నెంబర్, తర్వాత ర్యాంక్, ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ ఈ విధంగా మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట, కన్ఫర్మ్డ్ ఆప్షన్స్ అని చెప్పేసి. ఆ డేట్ టైమింగ్ చూపిస్తుంది మీకు, అంటే ఈ పలానా డేట్న, పలానా టైమింగ్న ఈ ఆప్షన్స్ మీరు కన్ఫర్మ్ చేశారని చెప్పి మెసేజ్ చూపిస్తుంది. ఇవి మీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు కావాలంటే కనుక ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. వద్దంటే అవసరం లేదు, అది మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఈ విధంగా ప్రింట్ అయితే వస్తుంది, మీ రోల్ నెంబర్, ర్యాంక్, నేమ్, కేటగిరీ, రీజన్, సెక్స్, తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఇవన్నీ చూపిస్తుంది, ఈ విధంగా చూపిస్తుంది మీకు, అంతే ఇంకేం లేదు. ఓకేనా? చూడండి. సో యాక్చువల్గా మీకు ఏంటంటే మీరు సేవ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీ ఈమెయిల్ ఐడికి కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈమెయిల్ ఐడికి. సో ఆప్షన్స్ మీరు సేవ్ చేస్తారని చెప్పేసి ఈమెయిల్ ఐడికి అయితే వచ్చేస్తుంది. సో అది కూడా ఫెసిలిటీ ఉంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. థ్యాంక్ యూ.